తూర్పు గోదావరి జిల్లాలోని ఆనపత్తి నియోజకవర్గంలో టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 25వ వర్ధంతిని టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆనపత్తి మండలం రామవరం పొలమూరు చిన్నపాలమూరు గ్రామాలలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి సందర్భంగా టీడీపీ నాయకులు రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆనపత్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పేషెంట్లకు రొట్టెలు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిలి రామకృష్ణారెడ్డి ఆనపత్తి తెలుగుదేశం పార్టీ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల ఆరాధ్య దైవం విశ్వవిఖ్యాత సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 25వ వర్ధంతి ఈరోజు జనవరి 18. ఆ మహానుభావుడు తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకోవడం జరిగింది. ఒక నటుడిగా సినీ పరిశ్రమలో తనదైన స్థానం సంపాదించి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని స్థాపించి 1982లో 9 మాసాల్లోనే అధికారంలోకి రావడమే కాకుండా తెలుగు ప్రజలకి ఒక ఆత్మ గౌరవాన్ని సాధించిపెట్టిన మహోన్నతమైన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఒక లౌకికవాదంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలకి ఆచ్యుడు నందమూరి తారక రామారావు గారు. అటువంటి మహోన్నత వ్యక్తి మరి పరంపదించి నేటికి 25 సంవత్సరాలైంది. అయినప్పటికీ కూడా ఈరోజు కూడా తెలుగు ప్రజల్లో అత్యధిక ప్రజాదరణ కలిగిన వ్యక్తి ఎవరు అని ఈనాడు కూడా సర్వేలు నిర్వహిస్తూ ఉంటే నందమూరి తారక రామారావు గారికి అత్యధిక శాతం ఓట్లు లభిస్తూ ఉండడం ఆయనకున్న ప్రజాదరణకు నిదర్శనం. అటువంటి మహోన్నత వ్యక్తి తెలుగుదేశం పార్టీని స్థాపించి ఇవాళ ఎందరికో రాజకీయ భిక్ష ప్రసాదించడమే కాకుండా ఇవాళ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి. అటువంటి మహోన్నత వ్యక్తికి ఇవాళ తెలుగు ప్రజలు నివాళులు అర్పించుకోవడం జరుగుతూ ఉంది. వారి స్మృతికి ఆనపత్తి తెలుగుదేశం పార్టీ తరఫున ఘనమైన నివాళి అర్పించుకుంటాం. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం విశ్వవిఖ్యాత సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 25వ వర్ధంతి ఈరోజు జనవరి 18. ఆ మహానుభావుడు మరి తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకోవడం జరిగింది. ఒక నటుడిగా సినీ పరిశ్రమలో తనదైన స్థానం సంపాదించి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని స్థాపించి 1982లో 9 మాసాల్లోనే అధికారంలోకి రావడమే కాకుండా తెలుగు ప్రజలకి ఒక ఆత్మ గౌరవాన్ని సాధించిపెట్టిన మహోన్నతమైన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఒక లౌకికవాదంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలకి ఆచ్యుడు నందమూరి తారక రామారావు గారు. అటువంటి మహోన్నత వ్యక్తి మరి పరంపదించి నేటికి 25 సంవత్సరాలైంది. అయినప్పటికీ కూడా ఈరోజు కూడా తెలుగు ప్రజల్లో అత్యధిక ప్రజాదరణ కలిగిన వ్యక్తి ఎవరు అని ఈనాడు కూడా సర్వేలు నిర్వహిస్తూ ఉంటే నందమూరి తారక రామారావు గారికి అత్యధిక శాతం ఓట్లు లభిస్తూ ఉండడం ఆయనకున్న ప్రజాదరణకు నిదర్శనం. అటువంటి మహోన్నత వ్యక్తి తెలుగుదేశం పార్టీని స్థాపించి ఇవాళ ఎందరికో రాజకీయ భిక్ష ప్రసాదించడమే కాకుండా ఇవాళ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి. అటువంటి మహోన్నత వ్యక్తికి ఇవాళ తెలుగు ప్రజలు నివాళులు అర్పించుకోవడం జరుగుతూ ఉంది. వారి స్మృతికి ఆనపత్తి తెలుగుదేశం పార్టీ తరఫున ఘనమైన నివాళి అర్పించుకుంటా ఉన్నాం.